అన్ని ప్రాంతాలు సమభావనతోనే అభివృద్ధి చేయాలని ఆలోచనే కనుక వేరెండో ఆలోచన లేదనేటువంటి స్పష్టంగా తెలియజేయటమే కాకుండా, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి మరి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరిలో కూడా ఒక భావన, ఒక అపోహ ఉంది, ఒక బాధ ఉంది. ఈ ప్రాంతానికి ఏదో అన్యాయం జరుగుతుంది అనేటువంటిది, అన్యాయం జరగకుండా ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈ ఆలోచనలకు భిన్నంగా తను రాజధాని అమరావతి అనౌన్స్మెంట్ కాకముందే ప్రజలను అక్కడున్న అమాయక రైతులను మోసం చేసి కొనుగోలు చేసినటువంటి వేలాది ఎకరాలు రియల్ ఎస్టేట్ దందా పేరుతోటి మరి ప్రజలను మోసం చేసి ప్రొక్యూర్ చేసి ఆ భూములన్నింటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆనాడు శ్రీకారం చుట్టిన పరిస్థితులు మనందరికీ తెలిసినటువంటివి. ఈ క్రమంలో నువ్వు అధికారంలో ఉన్నట్టు 5 సంవత్సరాలేమో తాత్కాలిక నిర్మాణాలు, తాత్కాలిక అభివృద్ధి అనే పేరుతోటి నువ్వు నిర్ణయాలు తీసుకుని రైతుల దగ్గర నుంచి అభివృద్ధి పేరుతోటి వేలాది ఎకరాలు భూములను లాక్కుని నువ్వు చేయాల్సినవి చేయకుండా ఈరోజు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పారదర్శక నిర్ణయాలు తీసుకుంటుంటే దాన్ని రాజకీయ కోణంలో వక్రీకరించి మాట్లాడటం అనేది సరైనది కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధాని అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ఆ ప్రాంత రైతుల గురించి మాట్లాడుతున్నారు. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నప్పుడు కూడా ఆనాడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి, లేదా ఆ ప్రాంత రైతులకు ఇస్తానన్నటువంటి ప్యాకేజెస్ విషయంలో కానివ్వండి, ఏనాడు కూడా సక్రమమైన పద్ధతిలో వాటిని అమలు జరిపిన దాఖలాలు లేనే లేవు. ఒకటి, నిన్న కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ని కూడా చేసుకుని రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఆనాడు దాదాపుగా 115,000 కోట్ల రూపాయలు అమరావతిలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేయించింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఆ 115,000 కోట్ల రూపాయల్లో నువ్వు ఖర్చు పెట్టింది తాత్కాలిక నిర్మాణాల పేరుతోటి కేవలం 5,800 కోట్ల రూపాయలు. ఆ 5,800 కోట్ల రూపాయలు కూడా నువ్వు రకరకాల సంస్థల నుంచి నువ్వు వడ్డీలకు తీసుకొచ్చి అక్కడ ఆ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం వలన ఈరోజు నెలకు సంవత్సరానికి వచ్చి సుమారుగా 700 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్న పరిస్థితులు ఈరోజు మనందరికీ తెలిసినటువంటిది. నువ్వేమో అభివృద్ధి పేరుతోటి రాజధాని దండాలుగా మరి రకరకాలైన ఏజెన్సీస్ నుంచి ఫైనాన్స్ ప్రొక్యూర్ చేసి దానిలో నువ్వు ఖర్చు పెట్టిందేమో 20 పావలా ఖర్చు పెడితే 75 పైసలు నీ యొక్క అక్రమ సంపాదనకి నీ కొడుకు యొక్క అకౌంట్లోకి జమ వెళ్ళినట్టు పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవాళ ఆ వడ్డీ భారాన్ని భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల మీద ఆ భారం పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. స్పష్టంగా మరి మొదటి నుంచి కూడా చెప్తున్నాం మేము, మా ప్రభుత్వం చెబుతుంది ఓన్లీ రాజధాని నిర్మాణం పేరుతోటే 116,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏమవ్వాలి, అనేక ప్రాంతాల్లో ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడాను అనేక ప్రాజెక్ట్స్ని ప్రారంభించి కొన్ని అరకొరగా పూర్తి చేసినట్టు పరిస్థితులు ఉన్నాయి. తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడాను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, ప్రతి మారుమూల ప్రాంతానికి కూడాను సాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఆలోచన చోటి ఓ ప్రణాళికబద్ధంగా వెళ్ళాలనుకున్నప్పుడు నీకు ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం మొత్తం రాజధాని నిర్మాణానికే ప్రవేశ ఖర్చు పెడితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంగతి ఏమవ్వాలి, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల యొక్క మనుగడ ప్రశ్నార్థంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడాను రిలీఫ్ 4,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేయడం కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ డీజిల్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఎక్స్క్రేజ్ ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ డెత్ క్రైమ్స్ సంబంధించి అంతకుముందు ఒక దశా దిశ లేనటువంటి క్లెయిమ్స్ అన్నిటి కూడా 10 లక్షల రూపాయలు చేసే విషయంలో కానివ్వండి, అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఈ విధంగా మరి బ్రతుకు తెరువు కోసం ఇతర దేశాల్లో మగ్గుతున్నటువంటి ఇలాంటి వారందరూ కూడా ఆదుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినందుకు మరి వారికి ఆ వర్గాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పిన కూడా వారందరూ కూడాను మాకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు,
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.